हेलो फ्रेंड्स, सुदमय चैनल की स्वागत। ईरोजु मदर्स डे, हैप्पी मदर्स डे। अयिते देनि गुरिंचि नेनु ओक रेंडु मातलु चेप्पालनुकुंटुन्नानु। एंटंटे मनकु वच्चिन मदर्स डे अनेदि चानल क्रिंदट एदो कारणंतोन वच्चिंदि। अयिते मनकु भगवंतुडु అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అంటారు। నడకే కాదు, నాగరికతను నేర్పింది అమ్మ। అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే। కానీ నేటి అమ్మ ఆధునికతకు నిదర్శనంగా నిలుస్తుంది। కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు। నేడు మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి। పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి। కనిపించే దేవత అమ్మ, ఆప్యాయతకు ఆత్మీయతకు అనురాగానికి త్యాగానికి చిరునామ అమ్మ। ఆ పిలుపులోనే తీయదనం ఉంది। రెక్కలు ముక్కలు చేసుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది। బుడిబుడి అడుగులు నడిచే నుండి, అంటే అడుగులు నడిచే నడతను ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది। ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది। కొడుకులు చట్టంతా ఎదిగి దూరతీరాలకేగినా, బిడ్డలు అత్తవారిళ్లకు వెళ్ళినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది। కన్న పేగుకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది। ఇలా తన కోసం, అంటే తన పిల్లల కోసం సర్వస్వం ధారపోసి పెంచి పెద్ద చేసి తల్లులను, అంటే పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో, అంటే కళ్ళలో పెట్టుకుని కాపాడటం ప్రతి ఒక్కరి ధర్మం। ఇది నేను మాతృమూర్తులందరికీ సగౌరవంగా సవినయంగా ఈ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే నాకు తల్లులకు సంబంధించిన పాటలన్నా నాకు చాలా ఇష్టం। చాలా చాలా పాటలు ఎన్నో, నేను ఆ పాటలను ఎంతో ఇష్టంగా వింటాను। నా పిల్లలు కూడా నన్ను అంతే ప్రేమించాలని ఆశపడతాను। ఆశపడటంలో తప్పు లేదు కదా, పిల్లలను మనం ఎంతో ప్రేమతో ఆశతోనే పెంచుతాం। వాళ్ళు ఏదో మనకు చేయాలని కాదు, కాసింత ప్రేమ, ఆప్యాయత, పలకరింపు, అది కోసమే బ్రతుకుతాం కదా। చివరి క్షణం దాకా మనము బ్రతికేదే పిల్లల కోసం। వారు మనని ఒక కంట కనిపెట్టాలి। మన ఆరోగ్యము, మన భోజనము ఏంటి, ఎలా ఉన్నారు అని ఒక పలకరింపుతోనే మనకు మన బాధలన్నీ మర్చిపోయి వారి మాటలతో మనం మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం। ఇదేనండి నేను, అంటే ఎవరైనా తమ పిల్లలు తల్లులను వారి కష్టాలను గుర్తించి, అంటే వారు తల్లిదండ్రుల బాధలను, తల్లి ఎంత అంటే గంపెడాశతో బయటకు పోయిన పిల్లలు ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తుంది క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని, అలాంటి తల్లి కోసం వారికి చివరి క్షణం వరకు వారికి తోడు నీడగా, అంటే చిన్న పలకరింపుతో వారిని దగ్గర తీసుకుంటే చాలు। వాళ్ళు చేసిన బాధలు, వాళ్ళు పడిన కష్టము, బాధలు అన్నీ మర్చిపోయి కొంచెం ప్రశాంతమైన జీవితంతో జీవితాన్ని ముగిస్తారు। ప్రతి తల్లి కోరుకునేది ఇదే, తన పిల్లలు భవిష్యత్తులో భావితరాలకు ఆదర్శంగా ఉండాలని ఆశపడుతుంది। అందులో
నేను కూడా అదే కోవలకి చెందినదాన్ని. అందుకే నా పిల్లల మీద ఎటువంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్తగా పెంచుకున్నాను. నా పిల్లలే నాకు సర్వస్వం, నా పిల్లలే నాకు ఆదర్శం. వారు కూడా ఒక ఆదర్శవంతులుగా బ్రతకాలని నా ఆకాంక్ష. ఇదేనండి, ఉంటానండి.